హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. సో ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. సో దీపావళి అని అనగానే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అవునా? కానీ దివాళీ ఈజ్ ఆల్సో ఏ ఫెస్టివల్ ఆఫ్ స్వీట్స్. మనందరివి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన అమ్మ వాళ్ళు ఏం స్వీట్స్ చేస్తున్నారు, ఏం స్వీట్స్ ఈ రోజు అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకని ఈ రోజు నేను మీ ముందుకి 20 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ తీసుకొస్తున్నాను. 20 రకాల స్వీట్స్ తయారు చేశాను నేను. సో అవి ఏమేమి స్వీట్స్ అండ్ ఆ స్వీట్స్ యొక్క రెసిపీస్ ఏంటి అన్నది నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో దీపావళి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. క్రాకర్స్ కాల్చేటప్పుడు కానీ లైట్స్ పెట్టేటప్పుడు కానీ ఇవన్నీనా, సో చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఫెస్టివల్ చేసుకోండి. సో ఈ ఇయర్ మనము ఎక్కడికి బయటకు వెళ్ళలేకపోతున్నాము, ఏమీ చేయలేకపోతున్నాము. అట్లీస్ట్ మనం మంచిగా స్వీట్స్ అన్న ప్రిపేర్ చేసుకొని మన స్వీట్స్ అన్నవి అందరితోటి పంచుకుందాము. సో 20 స్వీట్స్ చేశాను, 2020 కదా, సో అందుకనే 20 స్వీట్స్ చేశాను. సో స్వీట్స్ అనేవి మనం ఒకరిమే తింటే సరిపోదు కదా, సో అందరితో పంచుకుంటే బాగుంటుంది కదా. సో దివాళీ ఈజ్ ఎ ఫెస్టివ్ ఆఫ్ లైట్స్ అండ్ ఫెస్టివ్ ఆఫ్ స్వీట్స్. సో ఈ స్వీట్స్ అనేవి అందరితో పంచుకొని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఎవ్రీబడి హ్యాపీ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. సో నేను ఇప్పుడు ఏ స్వీట్స్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో లెట్స్ సీ. ఇవే నేను ఈ రోజు చేసిన స్వీట్స్. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. సో ఇందులోని కొన్ని వచ్చేసి 5 minutes అయిపోయే స్వీట్ అండ్ కొన్ని వచ్చేసి కొంచెం టైం ప్రాసెస్. మరి ఏదైనా స్వీట్ స్వీటే కదా. అండ్ వీటన్నిటిలోని నా ఫేవరెట్ స్వీట్ వచ్చేసి చమ్ చమ్ స్వీట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవే రకరకాల స్వీట్స్. ఈ స్వీట్స్ ఎలా చేయాలా అన్నది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. అండ్ మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకే? సో ఫస్ట్ మనం రసగుల్లా ఎలా చేయాలో చూద్దాము. దానికి నేను ఒక ప్యాన్ తీసుకొని అందులోని మిల్క్ వేస్తున్నాను. నేను ఇక్కడ ½ గ్యాలన్ మిల్క్ తీసుకున్నాను. సో ఈ పాలు అన్నవి బాగా మరిగిన తర్వాత పాలు విరగడానికి ఇందులో నేను నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కంప్లీట్ నిమ్మకాయ వాడాను. ఒకవేళ నిమ్మకాయ లేకపోతే వెనిగర్ అయినా సరే వాడచ్చు. ఇది ఒక 2-3 minutes తర్వాత ఇట్లాగా పాలన్నీ విరిగిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మీరు ఒకవేళ చూస్తే కనుక మధ్య మధ్యలో బ్రౌన్గా ఉంది కదా, అది ఏంటి అని అంటే నేను పాలు కొంచెము హై దాంట్లో పెట్టి మరిగించాను, అందుకనే కొంచెము బ్రౌన్గా తయారైంది. సో మీరు అది కొంచెం సిమ్లో పెట్టి మరిగిస్తే కనుక బ్రౌన్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక క్లాత్లోకి తీసుకొని ఆ వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ చేసుకోవాలి. ఈ క్లాత్లో వేసుకొని ఒక 15 minutes ఉంచితే ఆ వాటర్ అనేది అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఫాస్ట్గా రావాలి అని అంటే దాని మీద ఏమైనా వెయిట్ ఉంచితే కనుక వాటర్ అనేది కంప్లీట్గా పోతుంది అనమాట ఒక 5 minutesలోని. సో ఇప్పుడు ఈ పన్నీర్ తీసుకొని ఒక బౌల్లోకి ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి అన్నమాట. సో ఇలా ఇందులోని కాకపోయినా సరే ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్లోని ఇది కింద వేసి ఈ పౌడర్ అంతా చపాతీ పిండి కలిపినట్టు కలిపితే కనుక అది ఇంకా మెత్తగా అవుతుంది. సో అలా మెత్తగా అవ్వడం వల్ల ఏంటి అని అంటే మనము రసగుల్లాకి రౌండ్ అది చేసినప్పుడు అది చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇవి బాల్స్ కింద చేసేసుకున్నాను. ఇవి మనం వాటర్లో వేసి ఉడకపిస్తాం కాబట్టి చిన్న బాల్స్ చేసినా సరే అవి పొంగుతాయి, పెద్దవి అవుతాయి అన్నమాట. సో మీడియం సైజ్ బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ఇప్పుడు ఒక ప్యాన్లోని 1 cup షుగర్ తీసుకున్నాను. 1 cup షుగర్కి 2 cups వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఈ పన్నీర్ బాల్స్ చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసేస్తున్నాను. ఇది ఒక 18 నిమిషాలు ఉడకనివ్వాలి. 18 నిమిషాల తర్వాత ఈ పన్నీర్ బాల్స్ అన్నవి పెద్దవిగా తయారవుతాయి అండ్ బాగా స్మూత్గానా స్పంజీగా తయారవుతాయి అన్నమాట. సో స్పంజీ టెక్స్చర్ వచ్చింది అని అంటే ఇంకా మనకి రసగుల్లాలు రెడీ అయిపోయినట్టే. సో వేడివేడిగా సర్వింగ్ డిష్లోకి తీసేసుకొని ఇంకా తినేయటమే. సో మైల్డ్ స్వీట్నెస్ ఉన్న స్వీట్ అన్నమాట రసగుల్లా అంటే. సో సెకండ్ డిష్ వచ్చేసి గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్కి నేను 1 cup పాల్ పౌడర్ తీసుకున్నాను. అందులో ½ cup మైదా తీసుకున్నాను. ఇందులోని ఇప్పుడు ½ teaspoon బేకింగ్ సోడా వేస్తున్నాను. इंका నెయ్యి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అండ్ 3 టేబుల్ స్పూన్లు పాలు కూడా వేస్తున్నాను. పాలు అన్నది మనకి కలుపుకొని ముద్దలా రావడానికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే గనక ఈ మెజర్మెంట్స్ అన్నవి కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. సో ఇది అంతా మరి చపాతీ పిండి పిసికినట్టుగా గట్టిగా పిసికేయకూడదు, అప్పుడు ఈ డో అంతా గట్టిగా అయిపోతుంది అనమాట. స్మూత్గా పిసకాలి ఇదంతానా. సో ఇప్పుడు ఇది అంతానా మనము ఒక డౌ లాగా చేసుకోవాలి. ఇది నేను కొంచెం కలర్ రావాలి అని చెప్పి లోపల కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకున్నాను నేను. సో నాకు ఈ మెజర్మెంట్కి లైక్ 25 గులాబ్ జామున్లు వచ్చినాయి. ఇప్పుడు పాకానికి ఒక గిన్నెలోనేమో 1.5 షుగర్ వేసాను, దానికి 1.5 వాటర్ వేసాను. ఇది పాకం వచ్చేంత వరకు ఉంచనవసరం లేదు, షుగర్ కరిగిపోయినంత వరకు మరిగించాలి. ఇందులో ఇలాచీ వేస్తున్నాను, డైరెక్ట్గా ఇలాచీ వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకం గట్టి పడిపోకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడు ఒక పెనంలోని ఆయిల్ వేసుకొని మనం బాల్స్ చేసుకున్నాము కదా అవి ఇందులో వేసేసి వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు, గట్టిగా అయిపోతుంది అనమాట ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంచేస్తే. సో మీడియం ఫ్లేమ్లోనే ఇది మనము బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంక ఇవి వేగిపోయినట్టే అనమాట. ఇవి మనము వేడివేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా తీసి ఆ పంచదార పాకంలోనే వేసేయాలి, అప్పుడే ఆ పంచదార పాకం అనేది పీలుస్తుంది అనమాట. సో ఇది మనము పాల పౌడర్ తోటి చేసాము కాబట్టి వెంటనే పీల్చేసుకుంటుంది ఈ జ్యూస్ అన్నది. సో అవి చాలా మెత్తగా అయిపోతాయి వెంటనే. జీడిపప్పు కాజా, దీనికి 1 కప్ జీడిపప్పు తీసుకున్నాను. ఇది గ్రైండర్లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇది ఏమవుతుంది అంటే మెత్తని పౌడరు కాస్త కొంచెం పిండిలాగా అయిపోతుంది అనమాట, కొంచెం వెట్వెట్గా అయిపోతుంది. అదేం చేయాలి అని అంటే ఉండలు లేకుండా బాగా చిదుపుకోవాలన్నమాట మొత్తం అంతానా. ఏమైనా ఉండల్లాగా ఉన్నాయి అని అంటే మనకి గడ్డలు కట్టేస్తుంది అది చేసేటప్పుడు. సో దీనికి పాకానికి షుగర్ తీసుకున్నాను నేను, 1/2 కప్ షుగర్కి అందులోని 1/4 కప్ వాటర్ వేసాను. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోని నేను ఇప్పుడు ఈ క్యాష్యూ పౌడర్ వేసేస్తున్నాను. ఈ షుగర్ అనేది పాకంలాగా ఏమీ రావాల్సిన పనేమీ లేదు, కొంచెం ఆ షుగర్ కరిగిన తర్వాత ఇందులోని జీడిపప్పు పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవటమే. ఇది కలుపుతూ ఉండాలి, గడ్డలు అది కట్టకుండానా అడుగంటకుండానా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇందులోని మనము మధ్య మధ్యలోని కొంచెం కొంచెంగా నెయ్యి అన్నది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది నేను 2 పార్ట్స్ కింద చేశాను, ఒకటి ఏమో తీసేసాను సెపరేట్గానా, సెకండ్ పార్ట్లోనేమో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను నేను ఇందులోని. ఇది కాజా కింద కావాలి అని అంటే లోపల ఇంకొక కలర్ ఉంటే బాగా కనిపిస్తుంది కదా. సో ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇది నేను పేపర్ మీద వేసాను, బేకింగ్ షీట్ మీద. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ముద్ద అయిపోతుంది అనమాట. ఫస్ట్ అంతా కొంచెం ఇలాగా జిగురుగా ఉన్నా సరే తర్వాత బాగానే ముద్దలాగా అయిపోతుంది. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇది గ్రీన్ కలర్ వేసాను కదా ఫుడ్ కలర్, సో అది అనమాట ఇది సెకండ్ పార్ట్. ఇది కూడా చల్లారిన తర్వాత ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో ఈ 2 కూడా బాగా మనము పిండిని నలిపినట్టు నలిపితే అది స్మూత్ అవుతుంది అనమాట టెక్స్చర్ అన్నది. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి అని అంటే 2 కూడా చపాతీల్లాగా చేసుకోవాలి. సెపరేట్గా చపాతీల్లాగా చేసుకొని ఒక దాని మీద ఒకటైనా వేసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లాగా ఫస్ట్ పార్ట్ అనేది చపాతీలాగా పాముకొని దాని మీద ఈ సెకండ్ పార్ట్ కూడా పెట్టుకొని చపాతీలాగా పాముకోవాలి అని అనమాట. సో 2 మరి అతికిపోకూడదు, అతికిపోకుండా మనము నెమ్మదిగా అది చపాతీలాగా పామాలి అనమాట. ఇది క్యాష్యూ కదా, కొంచెం విడిపోతున్నట్టు వస్తుంది కానీ ఏం పర్వాలేదు. అది మనము రోల్ చేస్తున్నప్పుడు మళ్ళీ జాగ్రత్తగా అది కదిపితే గనక అది మళ్ళీ అతికిపోతుంది. సో ఇట్లాగా రోల్ చేసుకొని కాజాల్ లాగా కట్ చేసుకోవటమే. సో ఎడ్జెస్ అనేవి కాజా షేప్ కింద రావు, సో అవి కట్ చేసి అవి సెపరేట్గా తీసేసుకోవటమే. ఈ మజ్జిగ అనేది మనకి కాజా షేపుల్లాగా వస్తాయి అన్నమాట. సో క్యాష్యూ బర్ఫీ కూడా సేమ్ ప్రొసీజరే, లేకపోతే కట్ చేసే విధానం వేరే ఉంటుంది. అది ఇలా రెండు రకాలుగా పెట్టుకోవాల్సిన పని లేదు అన్నమాట. సో ఈ మజ్జి పీసెస్ ఉన్నాయి కదా, అవే మనకి ఇప్పుడు జీడిపప్పు కాజాలన్నమాట. సో మనకి జీడిపప్పు కాజా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ ఉండిపోయినాయి కదా, అది మనము ఇప్పుడు బాల్స్ లాగా చేసేసుకుంటే అవే మనకి క్యాష్యూ బాల్స్, జీడిపప్పు బాల్స్ అన్నమాట. సో గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ రెండు చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి నువ్వుల లడ్డు. దానికి నేను 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. అది లో ఫ్లేమ్లోని వేపుకోవాలి. అవి చిటపట్లాడుతూ ఎగిరిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకనే చాలా లో ఫ్లేమ్ తోటి వేపుకోవాలి. ఇవి ఇప్పుడు ఒక గ్రైండర్లో తీసుకొని స్మూత్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను. సో నేను ఒక 2/3 కప్ బెల్లం తీసుకున్నాను. బట్ మీకు స్వీట్ ఎంత సరిపోతుంది అని అనిపిస్తే కనుక మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు బెల్లము. ఇది ముద్ద ఉండల్లాగా రావడానికి నేను పాలు యాడ్ చేస్తున్నాను. అది ఎక్కువ యాడ్ చేసేయకూడదు, కలుపుతూ కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకోవాలి. లేకపోతే అది అంతా మళ్ళీ పాకిపోయినట్టు అయిపోతుంది అనమాట. బెల్లం ఉంది కదా ఇందులోని, సో అది లిక్విడ్గా తొందరగా తయారైపోతుంది అనమాట. సో అందుకని పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి లడ్డూలు అన్నవి రెడీ అయిపోతే కనుక ఇంకా పాలు యాడ్ చేయకూడదు. సో మన నువ్వుల ఉండలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి ఇప్పుడు ఎక్స్ట్రా డెకరేషన్ కోసము నువ్వుల్లోని వేసి నేను పైన నువ్వులు జల్లుతున్నాను. సో అంతే, మన నువ్వుల ఉండలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి చాలా హెల్దీ, చాలా బలం కూడా. ఇప్పుడు కోవా. దీనికి నేను ఫస్ట్ ఒక ప్యాన్లోని నెయ్యి వేసుకున్నాను. అది బాగా కరిగిన తర్వాత 1 కప్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది కలుపుతూ ఉండాలి, లేకపోతే తొందరగా అడుగంటేస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది నేను కొంచెం కొంచెం యాడ్ చేశాను, కానీ మెజర్మెంట్ అనేది 1 కప్ అనమాట. సో ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం అడుగు వదులుతుంది అని అన్నప్పుడు ఇందులోని పాలు పౌడర్ వేసుకోవాలి. సో మనం ఇప్పుడు 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు పాలు పౌడర్ తీసుకున్నాం అనమాట. ఒక పావు కప్పు తగ్గించి వేసుకోవాలన్నమాట ఈ రెండిటికినా. సో ఈ రెండు బాగా ఉడికించాలి, అది కలుపుతూనే ఉండాలి అడుగంట అవ్వకుండా. సో ఎప్పుడైతే ప్యాన్లోంచి ఇలా ఈజీగా సెపరేట్ అయిపోతుందో అప్పుడు మనకి కోవా రెడీ అయిపోయినట్టే. సో ఇది ఇప్పుడు మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సెపరేట్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ బంకగా అయిపోతుంది అనమాట, సాగుతున్నట్టు వస్తాయి కోవాలు. సో వచ్చేసారా, ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు సాగుతుంది కదా, అలా తిన్నప్పుడు కూడా సాగుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఎక్కువసేపు ఉంచేస్తే. సో ఇలాగ కోవా రెడీ అయిపోయినాయి. మనకి ఇష్టం వచ్చిన షేపుల్లోని చేసుకోవచ్చు. దీనికి నేను కొంచెం ఇట్లాగ ఫోక్ తోటి షేప్స్ కింద పెడుతున్నాను అనమాట. సో వేడివేడిగా మనకి కోవాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇది కండెన్స్డ్ మిల్క్ తోటి తయారు చేసుకున్నాను. పాలతో కూడా కోవాలు చేస్తారు, అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంచుమించు టేస్ట్ అనేది ఒకేలాగా ఉంటాయి కండెన్స్ మిల్క్తో చేసిన పాలతోటి చేసిన. సో మన కోవాలు రెడీ అయిపోయినాయి. కొబ్బరి లడ్డు, ఇది ఇన్స్టెంట్గా చేసుకునే కొబ్బరి లడ్డు. సో దీనికి నేను 1/2 కప్ కొబ్బరి తీసుకున్నాను. దాంట్లోని ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ స్వీట్గా ఉన్న కొబ్బరి తీసుకున్నాను కాబట్టి నేను షుగర్ అసలు యాడ్ చేయడం లేదు ఇందులోని. సో ఇది బాగా కలుపుకుంటే మనకి ముద్దలాగా తయారవుతుందన్నమాట. సో డ్రై కొబ్బరి పౌడర్ తోటి చేయకూడదు ఇది. దీనికి సెపరేట్గా స్వీట్ కొబ్బరి పౌడర్ అని దొరుకుతుంది, దాంతో చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా ఉండల్లాగా చుట్టుకోవాలి. సో మనం కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి మనకు ఉండలు అన్నవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో హాఫ్ కప్ కొబ్బరి పౌడర్కి నాకు 5 బాల్స్ లాగా అలా వచ్చినాయి అన్నమాట కొబ్బరి ఉండలు. సో ఇది పైన కొబ్బరి పౌడర్ కోటింగ్ వేయడానికి నేను కొంచెం కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. ఇది డ్రై కోకోనట్ పౌడర్ అన్నమాట. సో అది నేను ఈ కొబ్బరి ఉండలు అందులో వేస్తున్నాను. సో దానిపైన మనకి ఆ కొబ్బరి పౌడర్ అనేది ఈజీగా అంటుకుంటుంది. సో మనకి చాలా రుచిగా ఈజీగా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రోజ్ కొబ్బరి ఉండలు అన్నమాట. సో ఇందులోని సేమ్ ప్రొసీజర్, హాఫ్ కప్ కొబ్బరి పౌడర్ వేసాను, స్వీట్ కొబ్బరి పౌడరు, అండ్ అలానే 2 tablespoons కండెన్స్డ్ మిల్క్ వేసాను, అండ్ ఇక్కడ 1 tablespoon రోజ్ సిరప్ వేసాను అన్నమాట. సో ఇది అంతానా బాగా కలుపుకోవాలి. సో రోజ్ సిరప్ వేసాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు, మనకి ఉండలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. అండ్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. రోజ్ సిరప్ అది వేసాం కదా, సో చూడడానికి కూడా పింక్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి, తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి, అండ్ చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అన్నమాట ఇది. యూజువల్గా మనం కొబ్బరి ఉండలు అవి చేసేటప్పుడు పొయ్యి మీద పాకం అది పెట్టి చేస్తాం కదా, అలా చేసుకోవాల్సిన పని లేదనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. సో సేమ్ దీనికి మళ్ళీ కొబ్బరి పౌడర్ వేసి డ్రై కోకోనట్ పౌడర్ అనమాట ఇది, ఆ పౌడర్ తోటి కోటింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద. రోజ్ కోకోనట్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చమ్ చమ్. సో దీనికి నేను పాలు తీసుకున్నాను ఒక ప్యాన్లోని, అది బాగా మరిగిన తర్వాత పాలు విరగడానికి లెమన్ జ్యూస్ వేసాను. ఒక 5 minutesలోని పాలు విరిగిపోతాయి. సో ఇది ఇప్పుడు వడకట్టుకోవాలి ఒక టవల్లోకి వేసుకొని. ఒక 10 minutes తర్వాత మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇది సేమ్ ఉండలు లేకుండా బాగా నలపాలన్నమాట ఈ పన్నీర్ అన్నది, అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం చెంచంకి కోలగా చేసుకొని షేప్ పెట్టుకోవాలి పక్కన. సో చిన్న చెంచమ్స్ కూడా ఉంటాయి, కావాలంటే రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. సో పాకానికి ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకున్నాను, అందులోని నేను 2 cups వాటర్ వేస్తున్నాను. పన్నీర్ బాల్స్ చేసాం కదా, అవి ఇందులో వేసేసి ఒక 20 నిమిషాలు అలాగా ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి చెంచం రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పాకం ఏదైతే ఉందో అది కంప్లీట్గా స్క్వీజ్ చేయాలి దాని లోపల నుంచి, అవప్పుడు డ్రైగా ఉంటాయి. సో పాకం అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మధ్యలోని ఒక చిన్న ఘాట్లాగా పెట్టాలి. ఇప్పుడు ఇందులోని మనము స్టఫింగ్కి పన్నీర్ అయినా పెట్టుకోవచ్చు, కోవా అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ కోవా పెడుతున్నాను ఇందులోని. సో దాని మీద చెరీస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ట్యూటీ ఫ్రూటీ అయినా పెట్టుకోవచ్చు, అండ్ పిస్టాచియో వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు దీని మీద. సో మనకి చెంచం కూడా రెడీ అయిపోయింది. ఆల్మండ్ బర్ఫీ. సో దీనికి బాదం పిక్కలు తీసుకున్నాను, 1 కప్పు బాదం పిక్కలు, అందులోని వేడి నీళ్ళు వేస్తున్నాను. అది తొక్క అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట, వేడి నీళ్ళు వేస్తే ఒక 15 నుంచి 20 నిమిషాలు వదిలేస్తే అట్లా తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఓవర్ నైట్ ఉంచితే అది ఏమవుతుంది అని అంటే పౌడర్ చేసేటప్పుడు అది మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఒక 15-20 minutes ఉంచుకుంటే సరిపోతుంది, మనం పౌడర్ చేసుకునేటప్పుడు ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడానా బాగా నలుపుకోవాలి ఈ పౌడర్ అనేది లోపల గడ్డలు లేకుండా ఉండలేవి ఫామ్ అవకుండా ఉండేటట్టుగా మొత్తం అంతా మనము సాఫ్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి। సో దీనికి ఒక పాన్ లోని 1/2 కప్ షుగర్ తీసుకున్నాను, సేమ్ 1/4 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇది కూడా పాకం రావాల్సిన పనేమీ లేదు, షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనము ఈ బాదం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఇందులోని వేసేసుకోవచ్చు। ఈ బాదం పౌడర్ లేని వాళ్ళు ఆల్మండ్ ఫ్లోర్ అని దొరుకుతుంది దాంతో కూడా చేసుకోవచ్చు బర్ఫీస్, కాకపోతే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి దానికి। ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను। ఆల్మండ్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అండ్ ఇది ప్యాన్లోంచి విడిగా వచ్చేసేటట్టు। ఇప్పుడు మనము ఇది గరిటతో తీస్తూ ఉంటే విడివిడిగా వచ్చేస్తుంది కదా పాన్కి అంటుకోకుండానా, అలా ఉండేంత వరకు మనము అది వేపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీనికి నేను బేకింగ్ షీట్ వేస్తున్నాను, ఇది చల్లారిన తర్వాత కొంచెము ముద్దలాగా చేస్తే అది ఈజీగా మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట। జాగ్రత్తగా ఉండండి, వేడిగా ఉన్నప్పుడు కాలుతుంది। ఇలా ముద్దగా తయారైన తర్వాత ఇది మనము చపాతీలాగా పాముకోవటమే। సో ఇది మనం బర్ఫీలు కాబట్టి బర్ఫీ షేప్ కింద కట్ చేస్తున్నాను అన్నమాట। కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఆ పీసెస్ అనేవి అంటికిపోకుండా ఈజీగా వస్తాయి అన్నమాట। సో మనకి స్వీట్గా ఆల్మండ్ బర్ఫీ కూడా రెడీ అయిపోయింది। కరాచీ హల్వా ఇది కూడా చాలా సులభంగా చేసుకునే స్వీట్। దీనికి ఒక 1/2 కప్ కార్న్ స్టార్చ్ తీసుకున్నాను, అందులోని 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇది కార్న్ స్టార్చ్ అన్నది కంప్లీట్గా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఉండలవి లేకుండానా। సో ఉండలవి ఉంటే కనుక మనం హల్వా చేసేటప్పుడు అది ఉండలుగా వచ్చేస్తుంది అనమాట। సో అది జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట। ఇప్పుడు ఒక ప్యాన్లోని 1 కప్ షుగర్ వేస్తున్నాను, అందులోని 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను। ఇది మనకి పాకం వచ్చేంత వరకు ఉండన అవసరం లేదు, షుగర్ కరిగిపోయేంత వరకు ఉంచిన తర్వాత మనం కార్న్ స్టార్చ్ కలుపుకున్నాం కదా అది యాడ్ చేసేసుకోవాలి। ఇది వచ్చేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది లేకపోతే అడుగంటేస్తుంది అనమాట, తొందరగా మాడిపోతుంది కార్న్ స్టార్చ్ అనేది, అందుకని కలుపుతూ ఉండాలి। ఇలా కొంచెము థిక్ కన్సిస్టెన్సీ రాగానే ఇందులోని ఇప్పుడు మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి। సో ఇది ఏం చేయాలి అని అంటే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుతా చేసుకోవాలి, ఒకేసారి నెయ్యి అంతా యాడ్ చేసేసుకోకూడదు, కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటానా కలుపుతూ ఉండాలి। ఇది ఈ పిండి అంతానా నెయ్యి అబ్జర్వ్ చేసేసుకునేంత వరకు మనము ఉడికించాలన్నమాట। సో ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, సో ఏ కలర్ అయినా వాడుకోవచ్చు, మనకి స్వీట్ షాప్స్లోని చాలా రకాల కలర్స్ హల్వా దొరుకుతాయి। సో నేను అందుకని ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్। సో ఇది ప్యాన్ వదిలేంత వరకు అంటే అడుగంటకుండానా సులభంగా ప్యాన్లోంచి వచ్చేసేటట్టుగానా ఉండేంత వరకు ఇది ఉడకబెట్టుకోవాలి అన్నమాట, అప్పుడు మనకి హల్వా కరెక్ట్గా తయారైనట్టు అనమాట। సో ఇందులోనే ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, ఇందులో ఆల్మండ్స్ జీడిపప్పు వేస్తున్నాను, పిస్టాచియో, సో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు। సో చూస్తున్నారు కదా ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది, అంటే మన హల్వా రెడీ అయిపోయింది అనమాట। ఇది ఇప్పుడు ఒక బాక్స్లోకి వేస్తున్నాను, ఈ దీంట్లోని నేను ఆల్రెడీ కింద బేకింగ్ షీట్ వేశాను। సో అది మనం తీసేటప్పుడు సులభంగా వచ్చేస్తుంది అన్నమాట బయటికి. దీనిపైన మళ్ళీ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. అది కొంచెం మనము గరిటితోటి ఇలాగ అదిమితే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి అతుక్కుంటాయి అన్నమాట దానికి, లేకపోతే మనం అవి తీసేటప్పుడు పడిపోతాయి అన్నమాట కింద. సో ఇది ఒక 30 నిమిషాల తర్వాత డ్రై అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లోనే గట్టి పడిపోతుంది అనమాట. సో మనకి హల్వా గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇది ఫ్లిప్ చేసుకుంటే మనకి హల్వా ఈజీగా వచ్చేస్తుంది బౌల్ నుంచి. సో ఇప్పుడు అది రివర్స్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసేస్తున్నాను. సో మనకి స్వీట్గా వేడి వేడిగా చాలా రుచికరమైన కరాచీ హల్వా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆర్ డ్రై ఫ్రూట్స్ రోల్. దీనికి నేను ఖర్జూరం తీసుకున్నాను, డేట్స్ అన్నమాట. సో ఇది మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఒక ప్యాన్లోని నెయ్యి వేసుకొని అందులోని మనకి ఏ రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డేట్స్ మనము కచ్చకచ్చగా చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ఫస్ట్ మనము చేసేటప్పుడు, కానీ వేడి అవుతున్న కొలిది ఆ డేట్స్ అనేవి కరుగుతాయి అన్నమాట. సో కరిగి అది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ అతుక్కుంటుంది అండ్ స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట కదా. ఇట్లాగా పేస్ట్ లాగా అయిపోయింది ఆల్రెడీ కొంచెం. ఇప్పుడు మనకి కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూగా ఫామ్ అవడానికి ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇప్పుడు మనము ఒక దాంట్లోకి తీసేసుకోవటమే. సో ఇది రోల్ చేసుకోవడానికి నేను గసగసాలు తీసుకున్నాను, 1 స్పూన్ గసగసాలు ఫ్రై చేశాను. సో ఇది ఇప్పుడు నేను బేకింగ్ షీట్ మీద వేస్తున్నాను. చాలా వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది రోల్ చేసేటప్పుడు, కాలుతుంది. సో నేను ఈ బేకింగ్ షీట్ తోటి రోల్ చేస్తున్నాను. సో ఇది మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను రోల్స్ లాగా చేస్తున్నాను. సో దీనికి ఇందాక గసగసాలు ఫ్రై చేశాను కదా అది వేస్తున్నాను అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇందులోని. సో పిస్టాచియో అయితే మనకి గ్రీన్ కలర్గా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో పిస్టాచియోస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం రోల్గా చేసుకున్నాం కదా, ఇది అందులోకి రోల్ చేసేసుకోవటమే. ఇప్పుడు మళ్ళీ నేను ఈ బేకింగ్ షీట్ తోటి కవర్ చేసేసి ఫ్రిడ్జ్లోని ఒక 15 నిమిషాలు ఉంచుతున్నాను. ఇది మనం వెంటనే కట్ చేసుకుంటే పీసెస్ రావన్నమాట, ఇంకా ముద్దగా ఉంది కదా. సో కొంచెం సేపు డ్రై అవనిస్తే కనుక గట్టి పడుతుంది రోల్ అన్నది. సో ఇది ఒక 13 నిమిషాలు ఉంచాను ఫ్రిడ్జ్లోని. సో మనకి ఈజీగా పీసెస్ కింద కట్ అయిపోతున్నాయి. సో మన డ్రై ఫ్రూట్స్ రోల్ రెడీ అయిపోయింది. మైసూర్ పాక్, గీ మైసూర్ పాక్. సో దీనికి నేను 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి తొందరగా మాడిపోతుంది అనమాట అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతే మనకి మైసూర్ పాక్ ఎల్లో కలర్ అన్నది రాదు. సో లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు సెపరేట్ బౌల్లోకి తీసేసుకొని 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి నేను 1/2 కప్ గీ యాడ్ చేస్తున్నాను ఇందులోని. సో ఈ శనగపిండి అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి, ఉండలవి లేకుండా జాగ్రత్తగా ఇది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి నేను ఒక ప్యాన్లోని 1 కప్ షుగర్ వేస్తున్నాను, దాంట్లో 1/4 కప్ వాటర్ వేస్తున్నాను. సో ఇది ఇప్పుడు పాకం వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. సో 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, మరి ముద్రపాకం కాదు, జస్ట్ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఈ పాకం ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వేల మధ్యలో ఉంచి ఎలా వస్తుందో, అంటే మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోని మనము ఇప్పుడు ఈ శనగపిండి వేసుకున్నాం కదా గీలోని, అది యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గానా, లేకపోతే ఉండలు అది కట్టేస్తుంది అనమాట అండ్ అడుగంటేస్తుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. సో కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోని మనం మళ్ళీ గీ యాడ్ చేసుకుందాము. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటానా కలుపుతూ ఉండాలి. దీనికి కొంచెము నెయ్యి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది గీ మైసూర్ పాక్ కదా, సో నెయ్యి కొంచెం బాగానే పడుతుంది అనమాట. సో మనం ఎంత నెయ్యి వేసుకుంటే అది అంత మెత్తగా తయారవుతుంది అనమాట మనకి మైసూర్ పాక్ అనేది. సో చూస్తున్నారు కదా ప్యాన్లోంచి ఈజీగా వచ్చేస్తుంది అడుగంటకుండానా. సో ఇప్పుడు మనకి మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనము ఒక ప్యాన్ బౌల్లోకి వేసుకుందాము. సో దీనికి నేను కింద బేకింగ్ షీట్ పెట్టాను, సో మనకి ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి. ఇది ఒక 30 minutes అట్లా వదిలేసాను బయట నేను. సో అది డ్రై అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, మరీ బాగా గట్టి పడిపోతుంది. సో బయట ఒక 30 నిమిషాలు అలా వదిలేస్తే కనుక మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనం ట్విల్ట్ చేసుకుంటే మనకి ఈజీగా మైసూర్ పాక్ అనేది ఊడి వచ్చేస్తుంది అనమాట ఇందులోంచి. ఇప్పుడు నేను ఆ బేకింగ్ షీట్ అనేది తీసేసాను. సో పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాము. సో మన గీ మైసూర్ పాక్ చాలా రుచిగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. సో చూడండి విరిపితే ఎంత మెత్తగా ఉందో అసలు. కోకోనట్ బర్ఫీ, కొబ్బరి, దీనికి నేను కొబ్బరి తీసుకున్నాను, అది మిక్సీలో వేసి పౌడర్ లాగా చేస్తున్నాను. సో ఇట్లా ఈ పౌడర్ అయిన తర్వాత ఒక ప్యాన్లోని నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇందులోని. సో ఈ కొబ్బరి అంతా మనము వేపుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి మాడకుండానా. సో ఇందులోని ఇప్పుడు నేను 1 కప్ షుగర్ వేస్తున్నాను. సో మన రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో వేసుకొని ఒక 30 minutes తర్వాత ఇలాగ పీసెస్ కింద కట్ చేసేసుకోవటమే. కలాకండ్, సో దీనికి నేను ఒక ప్యాన్లోని మిల్క్ వేస్తున్నాను. సో ఆ మిల్క్ విరగొట్టడానికి లెమన్ జ్యూస్ వేస్తున్నాను, వెనిగర్ కూడా వాడుకోవచ్చు. సో దీనికి నేను ఎక్కువ లెమన్ జ్యూస్ వేయట్లేదు, అంటే ఎక్కువగా విరగొద్దు అని, చిన్న చిన్నగా కావాలి కదా మనకి కలాకంద్కి, అందుకని కొంచెం లెమన్ జ్యూస్ వేసాను. ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేశాను. సో అది ఇందులో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అది కలుపుతూ ఉండాలి అన్నమాట. సో ఇది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కలాకండ్, ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. సో దానికి నేను నెయ్యి రాస్తున్నాను కింద. దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. సో ఇది ఒక 30 minutes అట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక అది ముక్క గట్టి పడిపోతుంది అనమాట. సో మనకి వేడి వేడిగా రుచికరమైన కలాకండ్ కూడా రెడీ అయిపోయింది. పాన్ కలాకండ్. సో దీనికి నేను బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను. సో ఇది సన్నగటి లేయర్ లాగా పీసెస్ కట్ చేసుకోవాలి. నేను ఇందులో చూపిస్తున్నట్టుగానా, అంటే ఈ షేప్ కట్ చేసుకుంటే మనము పాన్ షేప్లోకి అది మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లాగా సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి. సో దానికి నేను ప్యాన్లోని షుగర్ వేస్తున్నాను, 1 కప్ షుగర్ వేస్తున్నాను, ఇందులోని వాటర్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోని బూడిద గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం సేపు ఉంచితే ఉడికిపోతాయి అన్నమాట. సో అవి కొంచెం సేపు ఉడికిన తర్వాత అప్పుడు పాన్ అంటే గ్రీన్ కలర్ కావాలి కదా మనకి, అందుకని కొంచెంసేపు ఉడికిన తర్వాత నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. సో ఫుడ్ కలర్ వేసిన ఒక 5 minutes వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఈ పాన్లోనే ఉంచాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ కలర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, సో చాలా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోని నేను కలాకండ్ స్టఫ్ పెడుతున్నాను. ఇది ఇప్పుడు పాన్ షేప్లోని పెట్టేసుకోవటమే. అండ్ అది ఊడిపోకుండా నేను కొంచెము లవంగా పెడుతున్నాను అన్నమాట. సో మన పాన్ కలాకండ్ కూడా రెడీ అయిపోయింది. బేసన్ లడ్డు. సో దీనికి నేను 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను. అది డ్రై రోస్ట్ చేస్తున్నాను శనగపిండి స్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోని కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. అట్లా అని మరి ఎక్కువ నెయ్యి వేసేయకూడదు, లిక్విడ్గా చేసేసుకోకూడదు. మనకి అది ఉండ తయారయ్యేంత వరకు ఉండేదంతా మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి, మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పౌడర్ షుగర్ వేస్తున్నాను, 1/2 కప్ పౌడర్ షుగర్ వేస్తున్నాను. ఇందులోని నెయ్యి ఉంది ప్లస్ పౌడర్ షుగర్ వేయటం వల్ల అదేంటంటే ముద్ద బాల్స్ అవ్వటానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇందులోని. ఇప్పుడు ఇవి మనము లడ్డూల్లాగా చేసేసుకోవటమే. సో నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఆల్మోస్ట్ సున్నుండల్లానే ఉంటాయి. సో సాఫ్ట్గా వేడివేడిగా మనకి బేసన్ లడ్డూలు కూడా రెడీ అయిపోయినాయి. వర్మిసెలీ బైట్స్. సో దీనికి నేను ఒక ప్యాన్లోని నెయ్యి వేసుకొని అందులోని నెయ్యి కరిగిన తర్వాత వర్మిసెలీ వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫ్రైడ్ వర్మిసెలీయే తీసుకున్నాను, కాకపోతే ఇందులో ఇప్పుడు మనము బైట్స్ చేయడానికి కొంచెం క్రంచీగా కావాలి కాబట్టి ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాను నేను. అండ్ ఇందులోని 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. సో వర్మిసెలీ కండెన్స్డ్ మిల్క్ మొత్తం అంతా ఒక ముద్దలాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అది ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. సో దీనికి నేను ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను, బాబుది పాల పౌడర్ స్పూన్ అన్నమాట. సో అందులోనే వేస్తున్నాను నేను. దీనికి మీరు ఏ మౌల్డ్ అయినా యూజ్ చేయొచ్చు. సో అది ప్రెస్ చేసే కొలది వెళ్తూనే ఉంటుంది అన్నమాట. సో మనకి షేప్ అనేది స్టిఫ్గా ఫామ్ అవుతుంది. సో అది ఇట్లాగా ట్విల్ట్ చేయగానే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో బైట్స్ ఇట్లాగా ఈజీగా రెడీ అయిపోయినాయి. దీని మీద మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవటమే. ఇలా ఒకసారి ఇలా చేసుకోవచ్చు. లేదు అని అంటే స్పూన్లోని మనము ఏం చేయాలి అని అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్పూన్లోని అప్పుడు ఈ ముద్ద అనేది అందులో పెట్టుకొని మనము షేప్ తయారు చేసుకోవాలి. అప్పుడు అది మనం తీసేటప్పుడు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అవి ప్రెస్ అయి ఉంటాయి కాబట్టి అవి కొంచెం పడకుండా ఉంటాయి అన్నమాట. సో మన వేడివేడిగా బర్మిసెలి బైట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. బనానా హల్వా. సో దీనికి నేను ఒక 3 tablespoons బెల్లం పౌడర్ తీసుకున్నాను. అందులోని వేడి నీళ్ళు వేస్తున్నాను. సో బెల్లం పౌడర్ కాబట్టి అది ఈజీగా కరిగిపోయింది వాటర్లోని. ఒకవేళ బెల్లం ముక్కలు అయితే గనక పొయ్యి మీద పెట్టి కొంచెం కరిగించుకోవాలి. సో దీనికి నేను 1.5 బనానా తీసుకున్నాను. ఇది మనం స్మూత్ పేస్ట్ కింద చేసుకోవాలి ఈ బనానా. సో ఇప్పుడు ఒక ప్యాన్లోని ఈ బనానా అన్నది డైరెక్ట్గా వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోని మనం బెల్లం వాటర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాను. సో ఈ లంప్స్ ఉన్నాయి కదా, అవి ఉడుకుతున్న కొలిది పోతాయి అన్నమాట. సో ఇట్లాగా సో ఇది కలుపుతూ ఉన్న కొలిది కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతూ వస్తుంటుంది అన్నమాట. ఇందులోని మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. సో కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది కదా. ఈ కన్సిస్టెన్సీకి రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ బౌల్కి నేను ఆల్రెడీ గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి, నేను చేసేసాను. సో ఇప్పుడు ఇందులోని ఈ హల్వా వేసి కొంచెం స్పూన్తో అదిమితే అది ఒక షేప్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. సో ఒక 10 minutes తర్వాత ట్విల్ట్ చేస్తే మనకి ఈజీగా హల్వా అన్నది వచ్చేస్తుంది. సో ఇంచుమించు మనం గోధుమ పిండితో చేస్తాం కదా, గోధుమలతో చేస్తాం కదా హల్వా, అలానే ఉంది. చాలా టేస్టీగా ఉంది ఈ హల్వా కూడా. ఈ స్వీట్ నేను ఫస్ట్ టైం చేయటం. కాలా జామున్. సో దీనికి ఇప్పుడు నేను ఒక కప్ షుగర్ తీసుకుంటున్నాను. 2 cups వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఇలాచీ వేస్తున్నాను, ఇది పాకానికి అన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే 1/2 cup పన్నీర్ వేస్తున్నాను అండ్ 1 tablespoon ఉప్మా రవ్వ సూజీ అండ్ 2 tablespoon మైదా. ఇది అంతా బాగా ముద్దలాగా కలుపుకోవాలి, గడ్డలవి లేకుండాను. నెయ్యి వేసాను ఇందులో కొంచెం. సో ఇట్లా ముద్దలాగా అయిపోయింది కదా. ఇది ఇప్పుడు కాలా జామున్కి మనము ఒక ఓవెల్ షేప్లోని బాల్స్ లాగా చేసేసుకోవటమే. సో ఇట్లాగా ఇది పిండి ఇలాగా అదుముకొని చేస్తుంటే మనకి కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్లోని ఆయిల్ వేసాను అండ్ ఈ పన్నీర్తో చేసిన బాల్స్ వేసేసాను ఇందులోని. సో మనం గులాబ్ జామున్కి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా, సో కాలా జామున్కి ఏంటి అని అంటే దానికన్నా కొంచెం ఎక్కువగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేకపోతే లోపల ఉడకదనమాట, గట్టిగా ఉంటుంది, పీల్చుకోదు పాకం అన్నది. సో ఈ కలర్ రాగానే పాకంలోకి వేడివేడిగా వేసేసుకోవాలి. సో మనకి వేడివేడిగా కాలా జామున్ రెడీ అయిపోయింది। సత్తు లడ్డు, సో దీనికి నేను సత్తు పౌడర్ తీసుకున్నాను। ఇది చాలా హెల్దీ, చాలా బలమైన ఫుడ్ అన్నమాట। ఇది రోజుకొక సత్తు లడ్డు తింటే మనకి చాలా బలంగా ఉంటుంది। సో ఇది బౌల్లోని సత్తు పౌడర్ వేసాను, ఫ్రై చేసుకున్నది। అందులోని నెయ్యి వేస్తున్నాను। ఇది ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోని షుగర్ పౌడర్ వేస్తున్నాను। అండ్ మనకి ఉండ ఫామ్ అయ్యేటట్టుగా ఉండడానికి కొంచెం పాలు వేసాను, ఒక హాఫ్ టీ స్పూన్ లాగా। అంతే, మన సత్తు లడ్డు కూడా రెడీ అయిపోయింది। ఇవేనండి నేను చేసిన స్వీట్స్। మీకు అందరికీ ఈ రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను। సో మీరు కూడా ఈ దివాళీకి మంచి మంచిగా స్వీట్స్ చేసుకొని దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను। అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళీ। ఎవ్రీబడి ప్లీజ్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ।